నమస్తే, నేను రజాక్. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులు అయ్యారనేది ఈ వార్త యొక్క సారాంశం. కథ ఏంటంటే, అల్లు అర్జున్, అదేవిధంగా సుకుమార్. పుష్ప 2 సినిమా కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. కానీ ఒక పక్క భాయ్ అలగడం, మరో పక్క సుకుమార్ గారు అలగడం, మొత్తానికి ప్రొడ్యూసర్లు లబోదీపం అనడం అనే స్టేజ్కి వచ్చింది అన్నట్లుగా సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్ అల్లు అర్జున్ అంటూ ఆ సినిమాకి సంబంధించి ఒక రకమైన చర్చ అయితే సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది. కథ ఏందయ్యా అంటే, అల్లు అర్జున్కి కోపం వచ్చిందంట. మరి క్రియేటివ్ డిఫరెన్సెస్ అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు. లెక్క ప్రకారం ఈ సినిమా వచ్చేసి ఆగస్టు 15 రిలీజ్ కావాల్సి ఉంది. అయితే మరి ఏమైందో ఏమో తెలియదు, కానీ మొత్తానికి దీన్ని తీసుకెళ్ళి డిసెంబర్లో పడేశారు. సరే, డిసెంబర్కైనా వచ్చిందా అంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే వర్కౌట్ కాదంటున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ తన బియర్డ్ ఏదైతే ఉందో పుష్ప సినిమా ఆ లుక్ కోసం పెంచినాడు కదా, దాన్ని మొత్తాన్ని కూడా ట్రిమ్ చేసినాడంట. ఇది ఎవరి మీద కోపంతో? సుకుమార్ మీద ఉన్నటువంటి కోపంతో. మరి ఏం తేడా వచ్చిందో, ఎక్కడ తేడా వచ్చిందో, ఏందో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇదొక కమర్షియల్ సినిమా, ఇదేదో పిరియాడిక్ డ్రామా మాదిరి, దీంట్లో రాజులు రాణులు యుద్ధాలు యుద్ధ సన్నివేశాలు ఉంటాయి అన్నట్టు, ఏదేదో హాలీవుడ్ సినిమా మాదిరి 5-10 ఏళ్ళు చేస్తున్నారు నాకు అర్థం కాక. ఇదేదో బాహుబలి సినిమా అన్నట్టు, ఇదేదో RRR సినిమా అన్నట్టు కాదు కదా. జస్ట్ పుష్ప మాత్రమే, ముఖ్యంగా ఏంటంటే సౌత్లో ఇది, మరీ ముఖ్యంగా ఆంధ్రాలో వర్కౌట్ కాకపోయినా నార్త్లో వర్కౌట్ అయింది వాళ్ళకి. మరి ఎక్కడ టచ్ అయిందో, ఏంది గూడెత్తేసి నోట్లో పాన్ మసాలా వేసుకోవడం వల్ల వాళ్ళకి నచ్చిందేమో నాకు అయితే ఇప్పటికీ తెలియదు. కానీ పుష్పలో అంత పెద్ద సబ్జెక్ట్ ఏముందో నాకు హీరోస్కి కూడా అర్థం కాలేదన్నమాట. ఇదేదో KGF సినిమా మాదిరి ఇనాకైతే అక్కడ కనిపించలేదు. బట్ అల్లు అర్జున్ గారి నటన ఆ యాటిట్యూడ్ వరకు ఓకే, కానీ ఆ సినిమాలో పుష్పవన్ చూసినప్పుడు నాకు, నేను అప్పటికి అల్లు అర్జున్ అభిమానినే, సినిమా చూసినప్పుడు నాకైతే పెద్దగా ఇంప్రెషన్ ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేదు సినిమా. కానీ దీనికి ఇదేదో పెద్ద మైథాలజీ సినిమా అన్నట్టు, ఇదేదో కల్కి సినిమా అన్నట్టు. అరే, ఎన్నేళ్ళు తీస్తారు? 3 సంవత్సరాలు తీస్తారా? పుష్పవన్ రిలీజ్ అయ్యి 3 ఏళ్ళు అవుతుందంట, ఇంకా ఇది బయటకు రావట్లేదు. ఎప్పుడు వచ్చిందో కూడా తెలియట్లేదు. ఒక పక్క ప్రొడ్యూసర్లేమో కోట్లు తెచ్చి పాపం వాళ్ళు ఫైనాన్స్కి తీసుకొచ్చి వాటికి వడ్డీలు పెరిగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకో పక్కేమో మొన్నటిదాకేమో ఫస్ట్ అల్లు అర్జున్ ఏమో వెకేషన్కి పోయినాడట, ఆ తర్వాత అల్లు అర్జున్ వచ్చిన తర్వాత సుకుమార్ పోయినాడట, మళ్ళీ సుకుమార్ పోయినాడని చెప్పేసి ఇప్పుడు అల్లు అర్జున్ ఏకంగా ట్రిమ్ చేసుకుని మళ్ళీ పోయినాడంట అల్లు అర్జున్. ఇది కథ మొత్తానికి. అయితే ఆర్యా సినిమా అలాంటి సినిమాలతో ఒక మంచి హిట్లా ఇచ్చినటువంటి సుకుమార్నే అల్లు అర్జున్ దూరం పెడుతున్నాడా, లేదంటే సుకుమార్ అల్లు అర్జున్ దూరం పెడుతున్నాడా అతని యాటిట్యూడ్ కారణంగా అర్థం కావట్లేదు. కానీ సోషల్ మీడియా మొత్తం కూడా అల్లు అర్జున్కి సంబంధించి ఇప్పటికే తన మీద మెగా ఫ్యామిలీ అభిమానుల దగ్గర నుంచి అయితే తీవ్రమైన వ్యతిరేకత అయితే స్పష్టంగా అయితే ఉంది. ఇప్పటికి కూడా మళ్ళీ చెప్తున్నా, రేపు పుష్ప సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుని కామన్ పీపుల్ దగ్గర నుంచి వచ్చేటటువంటి పాజిటివ్నెస్తో ముందుకెళ్ళాలి తప్ప, మెగాభిమానుల దగ్గర నుంచి కావచ్చు, నందమూరి అభిమానుల దగ్గర నుంచి కావచ్చు, టీడీపీ అభిమానుల దగ్గర నుంచి కావచ్చు, జనసేన పార్టీ అభిమానుల దగ్గర నుంచి కావచ్చు, వీళ్ళ ఎవ్వరి మద్దతు కూడా ఆ సినిమాకు ఉండదన్నమాట. ఉంటే గింటే వైసీపీ పార్టీ కార్యకర్తల మద్దతును, సామాన్య ప్రజల అంటే ఏ హీరోతో సంబంధం లేని వ్యక్తులు ఉంటారు కదా, సో సినిమాని ప్రేమించేటటువంటి వాళ్ళు, వాళ్లతో మాత్రమే ఈ సినిమా రన్ కావాల్సి ఉంది. సో అల్టిమేట్కి ఇప్పుడు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఓ పక్క సుకుమార్ ఇంకో పక్క అల్లు అర్జున్ ఇద్దరి మధ్య డిషన్, ఆ డిషన్ ఏందో, కథ ఏందో, ఏమో మొత్తానికి బయటకు రావట్లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం హ్యాష్ట్యాగ్ అల్లు అర్జున్ అనే ట్యాగ్ 2 రోజుల నుంచి ట్రెండ్ అవుతుంది. ఏంది కథ అని చెప్పేసి మొత్తం వెతగ్గా వివిధ వెబ్సైట్లలో కానివ్వండి, వివిధ ఆర్టికల్స్లో కానివ్వండి, ట్విట్టర్లో ట్వీట్స్ కానివ్వండి, మొత్తానికి కూడా అల్లు అర్జున్ అయితే ఏదో కోపం పెట్టుకుని పోయినాడు. ఇంకొక వింతైన విషయం ఏంటంటే, అల్లు అర్జున్ బియర్డ్ లుక్ బయటకు వచ్చింది. ఎలా, ఆయన ఒక ఎక్కడికో వెకేషన్కి పోతా ప్లేన్ ఎక్కినాడు. సో ఆ ప్లేన్లో ఉన్నటువంటి ఎవరో ఒకరు వీడియో తీసినారనమాట అల్లు అర్జున్ది. సో అప్పుడు అర్థమైందనమాట మొత్తానికి అయితే అల్లు అర్జున్ జంప్ అయినాడు అని. ఈ విధంగా ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులు అయ్యారని చెప్పేసి ఈ వార్త యొక్క సారాంశం. మరి ఇంకో పక్క అల్లు అర్జున్ సినిమాలు వచ్చి 3 ఏళ్ళయింది, మళ్ళీ చెప్తున్నా కదా, ఇదేదో KGF అన్నట్టు, ఇదేదో RRR అన్నట్టు, ఇదేదో 600-700 కోట్లు 1000 కోట్ల బడ్జెట్ సినిమా కలికి అన్నట్టు ఓ చెక్కుతున్నారు. మరి దీంట్లో ఏముందో నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. దీంట్లో ఉండేది ఏంటి, ఎర్రచందనం దొంగలో అడవి, ఈ 2 తప్ప ఏం కనిపించదు. పై మధ్యలో యాక్షన్ డ్రామా, ఇంతకుమించి ఏముంటుంది? మహా అయితే రివెంజ్లు ఉంటాయి, అంతకుమించి ఏముంటుంది? నాకు తెలిసి పుష్ప 2 సినిమా రివెంజ్ తప్ప ఏముండదాడా. తను ఏ విధంగా ఎదగాలనుకున్నాడు, అడ్డొచ్చిన ఎలా చంపినాడు, అదే సినిమా, అదే సినిమా.
ఫహద్ ఫాజిల్ కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఆ సినిమాలో క్యారెక్టర్లు విలన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపడమే ఆ సినిమా. ఇంకే అంతకుమించి ఏముంది? అల్టిమేట్గా మోస్ట్ టాప్ లెవెల్ ఒక స్మగ్లర్ అవుతాడు, అంతకుమించి ఏమవుతుంది? ఇదే కదా సినిమా స్టోరీ. దీనికి ఎంత ఎన్ని ట్విస్ట్లు ఇస్తారు, ఎన్ని ఇస్తారు జన కల్కీనా? ఏంది మైథాలజీ తీసుకురావడం, తర్వాత అదొక కాంప్లెక్స్ అని క్రియేట్ చేయడం, అదని క్రియేట్ చేయడం, ఇదని క్రియేట్ చేయడం, లేకపోతే ఇదేమన్నా కేజీఎఫ్ సినిమానా? దానికంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని సృష్టించడం, ఆ సామ్రాజ్యంలో ఇలా జరుగుతుందని చెప్పేసి వాళ్ళందరూ నేయడానికి ఏంది? ఒక అడవిలో ఎర్రచందనం కొట్టుకునేటటువంటి దొంగలు నరికేటటువంటి ఒకటి స్టోరీ, చిన్న చిన్నగా చిన్న 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 చిన్నగా అందరినీ చంపుకుంటే ఎదుగుతాడు. అంతకుమించి ఏముంది ఈ స్టోరీ? దీంట్లో మరి ఏమిందో నాకైతే ఇప్పటికీ తెలియట్లేదు, కానీ దీన్ని లాగుతా 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 వెనక్కి వెళ్తున్నారు. మరి చూడాలి ఏం జరగబోతోందో.